రోడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ తరువాత కొంత డల్ అయ్యాడనే చెప్పవచ్చు ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ తీవ్రంగా నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాలపై చాలా జాగ్రత్త వహిస్తున్నాడట ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే నేషనల్ స్టార్గా విజయ్ పేరు మారుమ్రోగేది కానీ లైగర్ ఫలితం విజయ్ ఆశలను ఆవిరి చేసింది లైగర్ ఎఫెక్ట్ తో పూరి డైరెక్షన్లోనే అనౌన్స్ చేసిన జనగణమన మూవీ కూడా ఆగిపోయింది ఇప్పుడు ప్రస్తుతం విజయ్ చేతిలో శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషీ మూవీ మాత్రమే ఉంది ఈ మూవీ కూడా విడుదల విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది ఇక ఖుషీ తరువాత వాట్ నెక్స్ట్ అంటే విజయ్తో మూవీ చేయడానికి ఓ ఇద్దరు దశకులు లైన్లో ఉన్నప్పటికీ విజయ్ మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నాడట ఇప్పటికే విజయ్ కోసం హరీష్ శంకర్ గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు కానీ విజయ్ మాత్రం ఒకే చెప్పడానికి సంకోచిస్తున్నడని ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ టాక్ ఇక విజయ్ తో మూవీ చేసేందుకు విజయ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన శేఖర్ కమ్ముల కూడా ఓ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయట దాదాపుగా విజయ్ శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్కే ఒకే చెప్పే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో విజయ్ దేవరకొండను లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల ఇప్పుడు విజయ్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు అయితే శేఖర్ కమ్ముల ఆ మధ్య తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఏమైందో తెలియదుగాని ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందుకే శేఖర్ కమ్ముల విజయ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం రోడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ని ఫీల్ గుడ్ మూవీస్ తీసే శేఖర్ కమ్ముల ఎలా చూపిస్తాడో చూడాలి